Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదిల ఉంటే పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఏం చెప్పానో నాకు అర్థం కావడం. ఆయన కూడా తాన అంటే తందాన అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికైనా అభ్యంతరం లేదు. ఆయన కూడా అంటారు, మేము పాలసీల మీద మాట్లాడుతున్నాం, మేము పాలసీల మీద మాట్లాడుతుంటే మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని మమ్మల్ని చాలాసార్లు ప్రశ్నించారు. అయ్యా, నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు పాలసీల మీద మాట్లాడటం అంటే ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు, సాయిరెడ్డి గారు సూట్ కేసులు కంపెనీలు పెట్టి లోపల ఉన్నారు, ఇవి పాలసీల మీద మాట్లాడటం అవుతుందా? తాట తీసి మూల కూర్చోబెడతాను, లేదు నా గురించి మాట్లాడితే ఎవరి దగ్గరైనా తలగరేను, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర తలగరేస్తే ఊరుకోరు, చెవులమ్మట రక్తం కాలేదక్కగా మాట్లాడతాను అని డైలాగులు చెప్పారే, ఇవన్నీ పాలసీల మీద మాట్లాడటం అవుతుందా? వ్యక్తిగతంగా మాట్లాడటం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు మీరు చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని, కామన్ సెన్స్ని, అదే మీరు అన్నారు ఇంగిత జ్ఞానం, మీకు లేకపోతే ఎలాగండి? మీకేం ఇంగిత జ్ఞానం ఉండదు, మాకు మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి. పైగా మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ మళ్ళా ఏది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. పాము అనేది శివుడి మెల్లో ఉన్నంతసేపే దానికి గౌరవం, శివుడి మెల్లో లేకపోతే పాము ఏమవుతుంది, కొట్టి చంపేస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అటు ఇటు అయితే మా పరిస్థితి ఏంటో ఆలోచించుకోమంటున్నాడు ఆయన మహానుభావుడు. ఏందబ్బా నాకు అర్థం కాలేదు, అటు ఇటు ఏమైంది, ఏం చేయాలనుకుంటున్నారేంటి మీరు? నువ్వు చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు ఏం చేస్తారు మీరు, నాకు అర్థం కాలేదు. అటైనా ఇటైనా ఎటైనా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేటటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగంట? మీరు అధికారం లేకపోయేటప్పటికి బర్రబర్ర జారిపోతున్నారు మీ దగ్గర నుంచి జనమందరూ కూడా. మీరు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక విలువలు మీకు లేవనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఈ మధ్యన ఇంకో మాట మాట్లాడాయన, ఏ పదబద్ధగా పిల్లల గురించి మాట్లాడతారు, మీరు కూడా చేసుకోండి, ఏంటి మీరు కూడా చేసుకోండి, ఎవరు కదన్నారు? అదేదో సామెత నాకు గుర్తొచ్చింది, ఒక జడ్జి గారంట ఒక మర్డర్ చేసిన ఆయన్ని, ఆయనే రేప్ చేశాడు, ఆయనే ఇంకో హత్య చేశాడు, ఇంకో నేరం చేశాడు. ఆయన పిలిచి అడిగాండి, ఏమయ్యా ఈ నేరాలన్నీ నువ్వేనా చేసిందంటే, ఆ నేనే చేశాను, నువ్వు కూడా అయితే చేసుకో, మాకేం అభ్యంతరం, చేసుకో అన్నానంట. అట్లా ఉంది ఇదేంటో నాకు అర్థం కాదు. అయ్యా నువ్వు తప్పు చేసావంటే మీరు కూడా చేయండి అనేటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చెప్తున్నాం. అంతేకాదు ఇంకో మాట కూడా మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు విమర్శిస్తేనట వారికి 3 నెలలు మంత్రి పదవి ఎక్స్టెన్షన్ వస్తుందట. నేను విమర్శించకపోవడం వల్ల నాకు మంత్రి పదవి రాలేదట. పోనీలే, మా పార్టీలోనే మాకు మంత్రి పదవులు ఇస్తారో లేకపోతే తీస్తారో అది మా పార్టీ వ్యవహారం. అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎగేసుకుని విమర్శిస్తున్నారే, మీకు ఎక్కడి నుంచి ప్యాకేజీలు వస్తున్నాయి, ఎవరు మీకు ఇస్తున్నారు, దేన్ని ఆశించి మీరు ఈ ఎగేసుకుని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసిజం చేస్తున్నారు? క్రిటిసిజం చేసినా పర్వాలేదు, వ్యక్తిగత దూషణకు మీరు వెళుతున్నారు అంటే ఎక్కడి నుంచో మీకు ప్యాకేజీలు అందుతున్నాయనే విషయం మేము చెప్పేది కాదు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, అసలు నేను అడుగుతా ఉన్నా మీ మీద కొద్దిగా అభిమానంతో నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని సలహా ఇస్తా ఉన్నా. అసలు మీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. పాపం ఆ కార్యకర్తలు బైకుల్లో పెట్రోల్ పోసుకొని రోజు మీ వెంట తిరుగుతూ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వచ్చి జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి పిలిచి అడగండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు మీ చుట్టూరా మీ వెనకాల నుంచి మాట్లాడుకుంటున్నారే నాయకులు, వాళ్ళని పిలిచి ఒకసారి అడగండి మీరేం చేస్తున్నారో, ఎలా మాట్లాడుకుంటున్నారో, ప్రజలు ఏం అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి. ఏమనుకుంటున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు, తెనాలిలో ఉన్నాడు ఒక బాబు, తెనాలి బాబు ఆ లింగమనేని బాబు కలిసి మిమ్మల్ని జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళి ప్యాకేజీలు మాట్లాడినటువంటి సంగతి ఎవరికి తెలియదు అంటున్నా. అంతేకాదు మీకు మీరు అసలు టికెట్లు ఎవరికి ఇచ్చారండి? చంద్రబాబు ఎవరికి చెబితే వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని మీ కార్యకర్తలందరూ బాధపడుతుంటే చూసి జాలి వేస్తుందండి. ఒకసారి మీ కార్యకర్తల్ని పిలిచి అడగండి అని మనం చేస్తున్నాం.
ఏదైనా ఉంటే సొంతంగా పార్టీని నడుపుకోండి, సొంతంగా పార్టీని నడుపుకుని స్వయం ప్రకాశితులుగా ఉండండి. తప్ప ఎవరో ఆయిలు కొడితే బండి నడుపుకుంటే ఏ ధర్మంగా ఉంటుంది? నువ్వు ఆయిలు కొట్టించుకుని నీ బండి నువ్వు సక్రమంగా నడుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. అబ్బా దానికి కిక్కే వేరబ్బా. ఎక్కడో ఆయిలు కొట్టి నువ్వు బండి నడుపుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. కాబట్టి ధర్మాధర్మాలు విచక్షణ లేకుండా మాట్లాడవద్దు. చంద్రబాబు నాయుడు గారు అలా విధంగా, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఇసుక గురించి ఇంగ్లీష్ గురించి, ఇసుక గురించి ఇంగ్లీష్ గురించి, ఇదే తప్ప మరొకటి లేనేలేదు. ఇసుక అనేది కృత్రిమంగా కొరత సృష్టించబడలేదు, ఇసుక న్యాచురల్గా వచ్చింది. మీరు మనవి చేస్తున్నా మే 16వ తారీఖున ఈనాడు పత్రికలో వచ్చింది, ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి. ఇసుక కొరత వల్ల విశాఖపట్నంలో భవనాలన్నీ నిర్మాణం ఆగిపోయింది అని. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఆ రోజు మర్చిపోయారా? ఆ రోజున ఇసుక కొరత ఉన్నది. తర్వాత ఆ ఇసుక కొరతని మాకు మీరు మాకు ఇచ్చేళ్ళారు, దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అంతే తప్ప మేము డబ్బులు కక్కుర్తి పడో మరొక దానికి కక్కుర్తి పడో ఇసుక కొరతను సృష్టించిన మాట అవాస్తవం. ఇసుక నుంచి తైలం తీయాలని, రాజకీయ తైలం తీయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది ధర్మమైనటువంటి విషయం కాదని మనం చేస్తున్నారు. అంతేకాదు ఇసుక గురించి అయిపోతే మళ్ళీ రెండో పాయింట్ పట్టుకున్నారు, ఇంగ్లీష్ గురించి. ఇంగ్లీష్ భాష గురించి నేను అడుగుతా ఉన్నా, ఇంగ్లీష్ భాషను ప్రవేశపెడితే తప్పేంటండి? ఇంగ్లీష్ మీడియంలో అందరూ చదువుకోవాలనేటువంటి భావనతో ప్రపంచంలో ఉన్నటువంటి పోటీని ఎదుర్కోవడం కోసం, మన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని సన్నద్ధం చేయడం కోసం ఇవాళ బీజాలు వేసే కార్యక్రమం ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద విమర్శలు చేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువరకు ఎలా ఉండేది ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రం? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వచ్చు, పక్కన కర్ణాటక వెళ్తే మన కన్నడం రాదు, మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే కానీ కుదరదు. అలాగే మన దేశం అనేదే చాలా భిన్న భాషలు కలిగినటువంటి దేశం, అందరికీ కామన్గా ఉండేది ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంటే తెలుగు నేర్చుకోవద్దని కాదు, తెలుగు సబ్జెక్ట్ కొనసాగుతూ ఉంటుంది. అదేమంటే అయ్యా మీ పిల్లలు ఏం చదివారంటే మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, తెలుగు భాష కోసం మేము పోరాడతామని చెప్పేసి పోదిలిస్తే ధర్మం కాదని మనం చేస్తున్నాం. ఇంగ్లీష్ భాషని ఇవాళ మాధ్యమంగా చేసుకొని ప్రపంచ దేశాల్లో పోటీకి వెళ్ళడం కోసం మన విద్యార్థుల్ని తయారు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి ధూమ్ధాములు చేస్తున్నారు, దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి తెలుసుకోమని మనం చేస్తున్నాం. అంతే తప్ప ఏదో గందరగోళాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద తలేటటువంటి ప్రయత్నం మీరు చేస్తే, అదేమంటే ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా ధైర్యవంతుణ్ణి, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా ధైర్యవంతుడని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ధైర్యం మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నిన్న 23 క్లైమర్ మైన్స్ పెట్టినా కూడా భయపడలేదు. క్లైమర్ మైన్స్ పెడితే భయపడేది ఏముంది, నువ్వు అదృష్టవశాత్తు బ్రతికి బయట బట్టగట్టావు సంతోషం, దానికేం కాదని అనడం లేదు. అయ్యా 23 క్లైమర్ మైన్స్కు నువ్వు భయపడలేదు కానీ కేసీఆర్ ఒక్క మాట అంటే పారిపోయి వచ్చేసావే భయపడి, ఏంటి నీ ధైర్యం నాకు తెలియగలుగుతాను. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండే హక్కుని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం కల్పిస్తే ఒక్క కేకేస్తే పారిపోయి వచ్చి ఇక్కడ అమరావతిలో పడ్డావు. అదేమంటే అమరావతి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, అమరావతిని నిర్మించాను నేను. ఏమి నిర్మించావు? అమరావతి కాదు, అది పెద్ద భ్రమరావతిగా నిర్మించావు. అక్కడ ఏముంది? ఏమి లేదు, అన్ని తాత్కాలికమైనటువంటి కట్టడాలు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసేస్తున్నాడు, తోసేస్తున్నాడు, నరికేస్తున్నాడని నిన్న ఉపన్యాసాలు చెప్తున్నావు. అమరావతిలో నువ్వు చేసినటువంటి ఘోరాలు క్రూరాలు అన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ నువ్వు కొంగ జపంలాగా చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకా ఢిల్లీ వెళ్ళాడు మా మీద కంప్లైంట్ చేయడానికి. ఎవరు కంప్లైంట్ చేస్తాడు మా మీద? ఎవరు కంప్లైంట్ చేస్తాడు? బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పంపించారేమో. ఆయన ఎలాగూ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఆయన ఎలాగూ భారతీయ జనతా పార్టీని కలిసే అవకాశం లేదు, కాబట్టి ఆయన దూతగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారేమోనని నాకు అనుమానంగా ఉంది. వాస్తవాలైతే నాకు తెలియదు, కానీ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి
లేకపోతే ఇంకెవరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్ళి ఉంటాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. మరి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది, ఆయన చెప్తాడని కూడా నేను అనుకుంటున్నాను.